హాయ్ ఫ్రెండ్స్, మనకు వచ్చేసి డి ఛాంపియన్స్ వచ్చేసి మనకి నవంబర్ 4 వచ్చేసి మనకి ఈ క్వార్టర్ ఫైనల్స్ ఎపిసోడ్ అనేది దాదాపు కంప్లీట్ అవుతుంది అనమాట. మనకి నెక్స్ట్ వచ్చేసి సెమీఫైనల్స్ అయితే స్టార్ట్ అవుతుందండి. మరి ఈ క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసి మనకి ఓన్లీ 4 మెంబర్స్ని మాత్రమే, ఆ టీం నుంచి ఇద్దరిని ఈ టీం నుంచి ఇద్దరిని మాత్రమే మనకి స్కోరింగ్ బట్టి తీసుకొని ఎవరైతే ఎక్కువ పాయింట్స్ అవుతాయో వాళ్ళని వచ్చేసి సెమీఫైనల్ తీసుకెళ్తారు అనమాట. మరి మిగతా ఓడిపోయిన కంట్రీస్ని ఏం చేస్తారంటే మనకి వాళ్ళకి ఇంకో ఛాన్స్ అయితే ఇవ్వచ్చు అండి. మేబీ చూద్దాం మరి ఏం జరుగుతుందని చెప్పేసి. కాకపోతే చాలామంది మన కంటిన్యూస్ లో కామెంట్లు అయితే పెడుతున్నారు అన్న మనకి ఈ క్వార్టర్ ఫైనల్స్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు, ఏ టీం నుంచి ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది ఎలిమినేషన్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి. మరి వాళ్ళందరి కోసమే ఈ స్పెషల్ వీడియో. అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీన్ రశ్మి టీం నుంచి మాట్లాడుకుంటే అయితే మనకి ఈ క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసి సుధీన్ రశ్మి టీం నుంచి జతిన్ గారు ఉన్నారండి, తేజ్ గారు, రాజు గారు, పిఎస్ గారు, క్యాసి గారు అయితే ఉన్నారండి. మరి వీరిలో మనకి ఎక్కువ ఎఫెక్టివ్ గా ఎలిమినేషన్ కి ఎఫెక్టివ్ గా ఉన్నవారు ఎవరంటే, మరి వీరిలో ఎలిమినేషన్ కి ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నది ఎవరికంటే మనకి క్యాషు గారికి, రాజు గారి అయితే బాగా ఎఫెక్టివ్ గా ఉందని చెప్పేసి ఇప్పటి వరకు మనకు వస్తున్న అప్డేట్ అండి. చాలా వరకు అయితే పిఎస్ గారు అయితే సెమీఫైనల్స్ వెళ్ళిపోయారని చెప్పేసి చాలా వరకు అయితే అప్డేట్ వస్తుంది. మరి పిఎస్ గారితో పాటు మనకు సుధీన్ రశ్మి టీం నుంచి అయితే తేజు గారు కానీ లేకపోతే జతిన్ గారు కానీ వెళ్ళారు అని చెప్పేసి ఇప్పటి వరకు మనకు వస్తున్న అప్డేట్ అండి. ఇదైతే క్లారిటీ అయితే కాదు, బట్ వాళ్ళిద్దరు ఎవరికైతే మేబీ మనకి ఖచ్చితంగా అయితే వెళ్ళారండి సెమీఫైనల్స్కి అయితే. మరి కేశవి గారు, రాజు గారు అయితే మనకి పక్కా ఎలిమినేషన్ అయ్యారని చెప్పేసి ఇప్పటి వరకు మనకు వస్తున్న అప్డేట్ అండి. చూద్దాం మరి ఏం జరుగుతుందని చెప్పేసి మీ ఒపీనియన్ అంటూ క్రింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఐపీఎల్ రష్యన్ టీం నుంచి ఎవరికి ఎఫెక్ట్ ఉంది ఎలిమినేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుని అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ టీంలో ఎవరైతే ఉన్నారండి క్వార్టర్ ఫైనల్స్లో, సోమేష్ గారు, మనిషి గారు, శివమణి గారు, ప్రదీప్ గారు, ప్రభుదే గారు అయితే ఉన్నారండి. మరి వీరిలో వచ్చేసి మనకి సోమేష్ గారు, ప్రదీప్ గారు వచ్చేసి మనకి ఈ సెమీఫైనల్స్ కి వెళ్లారు అని చెప్పేసి ఇప్పటివరకు మనకు వస్తున్న అప్డేట్ అండి. మరి మిగిలిపోయిన వారు ఎవరంటే ప్రభుదేవ్ గారు, మానసి గారు, శివమణి గారు అండి. మరి వీళ్ళైతే మనకి ఈ క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసి ఎలిమినేట్ అయ్యారు అని చెప్పేసి ఇప్పటివరకు మనకు వస్తున్న అప్డేట్ అండి. మరి వీళ్ళైతే మనకి ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట మనకి ఎలిమినేషన్స్ కి. చూద్దాం మరి ఏం జరుగుతుంది చెప్పేసి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.